Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Telangana Rashtramlo, Vaidya Arogya Shakalo, Maro Bhari Notification Vidalaindi, Mottam 1520 Postla Bharti Kosam, Telangana Medical Health Services Recruitment Board, Notification Vidal Chesindi, Notification Dwara Bharti Chestuna Postlik Sambandhinchina, Complete Details E Video Lo Explain Chestano, Kabatti Video Nu Purtiga Chivara Varaku Skip Cheyakunda Chudandi. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే పూర్తి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేయడానికి, అధికారిక వెబ్సైట్ని విజిట్ చేయడానికి, ఆన్లైన్లో అప్లై చేయడానికి అవసరమైన అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేస్తే కనిపిస్తాయి. నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుగులో స్పష్టంగా చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అలాగే ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మన యాప్లో క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. కోర్స్ అనేది మన యాప్లో ప్రొవైడ్ చేస్తాము. ఏమైనా డౌట్స్ ఉంటే యాప్లో చాట్ అనే ఆప్షన్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి 1520 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. జోన్ల వారీగా ఉన్న ఖాళీలు, అలాగే కేటగిరీ వారీగా ఉన్న ఖాళీలకు సంబంధించిన టేబుల్ ఇది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న పోస్టులకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడైతే చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదల చేయడం అయితే జరిగింది. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. జనరల్ రిక్రూట్మెంట్ ఇది. అన్నీ కూడా పర్మనెంట్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులు. పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఈ ఉద్యోగాల భర్తీకి 25 నుంచి అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. 19 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ అయితే ఇవ్వడం జరిగింది. మరి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఇంత టైం ఎందుకు గ్యాప్ ఇచ్చారంటే, ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళలో కొంతమంది కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ అభ్యర్థులు, గతంలో పనిచేసిన అభ్యర్థులు అయితే ఉంటారు, లేదా పనిచేస్తున్న వారు కూడా ఉంటారు. అలాంటి వారికి వారికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ అనేది సంబంధిత అధికారుల నుంచి తీసుకోవడానికి, అలాగే ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవడానికి సమయం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేయాలి అనుకుంటున్నట్లయితే తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోండి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 1520 పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు, లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అది వేకెన్సీస్కి సంబంధించిన సమాచారాన్ని బట్టి అప్డేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే శాలరీ ఎంత ఉంటుంది అంటే 31,040 నుంచి 92,050 వరకు కూడా పే స్కేల్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ పోస్టులకి ఎంపిక ప్రక్రియలో భాగంగా మొత్తం 100 పాయింట్లకు ఎంపిక అయితే ఉంటుంది. అందులో 80 పాయింట్లు అనేవి పరీక్షలో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకుని 80 పాయింట్స్ అయితే వీళ్ళు కేటాయించడం జరుగుతుంది. ఈ పరీక్ష అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష లేదా ఆఫ్లైన్ అంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి పరిస్థితుల ఆధారంగా ఈ పరీక్ష అయితే నిర్వహిస్తారు. గతంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష అనేది ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఫైనల్గా మనకి సిబిటి విధానంలో ఈ పరీక్ష కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి ఎంపీహెచ్ఏకి సంబంధించిన పరీక్ష అనేది ఎలా నిర్వహిస్తారనేది ఇంకా ఫైనల్ చేయలేదు. ఆ అప్డేట్ కూడా మనకి తర్వాత వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే మరో 20 మార్కులు అనేది గతంలో ఎవరైతే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్ లేదా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రోగ్రామ్స్లో పనిచేసిన అనుభవం ఉంటే, వాళ్లకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 20 పాయింట్ల వరకు కూడా యాడ్ కావడం అయితే జరుగుతుంది. ఆ 20 పాయింట్లు కూడా ఎలా యాడ్ చేస్తారంటే, మినిమం 6 నెలలు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసినట్లయితే 2.5 మార్కులు అయితే కేటాయిస్తారు. ప్రతి 6 నెలలకి కూడా 2.5 మార్క్స్ అనేవి
యాడ్ అవుతాయి. అలాగే మనం చూసుకుంటే ట్రైబల్ ఏరియాస్ కాకుండా మిగతా ఏరియాస్లో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే, మినిమం 6 నెలలు పనిచేసినట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 2 మార్కులు చొప్పున కేటాయిస్తారు. అలా మనం చూసుకుంటే దాదాపుగా 20 పాయింట్ల వరకు కూడా యాడ్ కావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేయాలంటే మినిమం 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ మార్క్స్ అయితే యాడ్ కావడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్లో లేదా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థల్లో ప్రోగ్రామ్స్లో ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారో వారికి మాత్రమే ఆ సర్వీస్ వెయిటేజ్ అనేది వర్తిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్లో పనిచేసిన అనుభవం అనేది వీళ్ళు కన్సిడర్ చేయరు అని కూడా నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా నోటిఫికేషన్లో ఉన్నాయి. మీరు కావాలంటే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఈ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేయాలంటే ప్రస్తుతం ఎంపీహెచ్ఏ పోస్టులు రిక్రూట్ చేస్తున్నారు కనుక ఆ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కన్సిడర్ చేస్తారు. ఇతర ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది కన్సిడర్ అయితే చేయరు. ఏఎన్ఎంగా పనిచేసిన అనుభవం అంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్గా వర్క్ చేసిన అనుభవం ఉంటేనే ఇక్కడ మనకి కన్సిడర్ చేస్తారు. ఆశా వర్కర్లుగా కానీ లేదా ఇతర ఏదైనా పోస్టుల ఎక్స్పీరియన్స్ ఉంటే అది కన్సిడర్ అయితే చేయడం జరగదు అని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మెరిట్ లిస్ట్తో పాటుగా చాలా అప్డేట్స్ అనేవి మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. కాబట్టి బోర్డుకి సంబంధించిన వెబ్సైట్ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు కొన్ని రకాల సర్టిఫికెట్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మెట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఏమిటి అంటే ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి, ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి, లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ట్రైనింగ్ కోర్స్ అనేది సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. దీంతోపాటుగా తెలంగాణ స్టేట్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్లో సర్టిఫికేట్ అనేది ఉండాలి, లేదా తెలంగాణ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నా సరే అది కూడా అప్లోడ్ చేయాలి. 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ అనేది సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కంప్లీట్ చేసినట్టు, లేదా 1 ఇయర్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ఆ హాస్పిటల్స్లో ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్లో పూర్తి చేసినట్టుగా ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేని వారు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే 1 నుంచి 7వ తేదీ వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే చదువుకున్నట్టుగా ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. స్కూల్స్కి వెళ్ళి వాటిని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే 1 నుంచి 10 వరకు కూడా స్కూల్స్లో చదువుకోకుండా డైరెక్ట్గా 10th చేసిన వాళ్ళు కానీ ఉంటారో అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఆ 1 నుంచి 7వ తరగతి వరకు అంటే 1st నుండి 7th క్లాస్ వరకు కూడా మీరు ఆ యొక్క తెలంగాణలో నివసించినట్టుగా మీరు ఆ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇక మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు సంబంధిత కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు కలిగి ఉండాలి. అలాగే లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ కూడా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయినట్లయితే ఆ సర్టిఫికేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటుగా స్పోర్ట్స్ సదరం ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయొచ్చు. అలాగే అభ్యర్థికి సంబంధించిన ఫోటో మరియు సిగ్నేచర్ అనేది జేపీజీ లేదా జేపీఈజీ లేదా పిఎన్జీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలి. మిగతా అన్ని సర్టిఫికేట్ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ట్రైనింగ్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు తెలంగాణ స్టేట్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉన్నట్లయితే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదన్నట్లయితే ఇంటర్మీడియట్ ఒకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ట్రైనింగ్ కోర్స్ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ అనేది సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కలిగి ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదా 1 ఇయర్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్లో పూర్తి చేసినా సరే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు తెలంగాణ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఈ విధంగా ఈ 2 రకాల క్వాలిఫికేషన్స్ ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకు 100% ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే మనం చూసుకున్నట్లయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైంలో ఎవరైనా సరే ఈ అర్హతలు కాకుండా ఇతర ఏదైనా అర్హతలు సమానమైన అర్హతలు కలిగి ఉన్నారు అని భావించినట్లయితే వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీకి వారికి సంబంధించిన సర్టిఫైడ్ డీటెయిల్స్ అయితే వాళ్ళు రిఫర్ చేయడం జరుగుతుంది. ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చేటువంటి
బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ వీళ్ళు ఫైనల్ అయితే చేస్తారు బోర్డు వాళ్ళు వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అని. సో ఈక్వలెంట్ క్వాలిఫికేషన్కి సంబంధించి అప్పుడు ఫైనల్ అయితే చేస్తారు. ఇక ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉంటే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఉంటారో వాళ్లకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులైతే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే ఎన్సీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు వయస్సులో సడలింపు వర్తిస్తుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. మరి పోస్టులకి అప్లై చేయాలంటే ఎంత ఫీజు పే చేయాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తప్పనిసరిగా 500 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీజు కింద 200 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్తో పాటుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఈ ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపించారు. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు గల అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ కూడా ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంది. మిగతా స్టేట్స్ వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేస్తుంటే మాత్రం వాళ్ళు ఈ ప్రాసెసింగ్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ వారు అయితే మాత్రం ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 500 రూపాయలు ఫీజు పే చేయాలి. అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ 18 నుంచి 44 సంవత్సరాలు ఉన్నవారు ఈ ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. అంటే 25 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 19వ తేదీలో ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనే మనం ఈ ఫీజు కూడా పే చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పాను, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కానీ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కానీ కండక్ట్ చేస్తారు. ఏ విధానంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత అప్డేట్ చేయడం జరుగుతుంది. పరీక్ష అనేది ఇంగ్లీష్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. అప్లై చేసేటప్పుడు మీరు పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సిటీస్ కూడా మీరు ఆర్డర్ అయితే ప్రయారిటీ అయితే ఇచ్చుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ మొత్తం మనం చూసుకున్నట్లయితే 4 సిటీస్ అయితే ఇచ్చారు, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్. మీకు ఏ సిటీ దగ్గరగా ఉందంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీరు ఈ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు స్టార్టింగ్లో అప్లికేషన్ పెట్టినట్లయితే మీకు నచ్చిన సిటీ ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తారో అదే సిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సిటీస్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అన్ని రకాల రిజర్వేషన్స్ని పాటిస్తూ ఈ పోస్టుల ఎంపికలో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారు ఆ సర్టిఫికేట్ అనేది సంబంధిత శాఖ నుండి మీరు తెచ్చుకోగలగాలి. అలాగే ఎస్సీఎస్టీ బీసీ అభ్యర్థులు తప్పనిసరిగా కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక లోకల్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే జోనల్ పోస్టులే అన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ తప్పనిసరిగా వర్తిస్తుంది. 95% ఆఫ్ వేకెన్సీస్ అనేవి స్థానిక అభ్యర్థులకే కేటాయించడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మనకి లోకల్ రిజర్వేషన్ అనేది ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక ఈ పోస్టులన్నీ కూడా జోన్ల వారీగా ఉన్నాయి. ఫస్ట్ జోన్లో మనం చూసుకున్నట్లయితే ఆసిఫాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మూలుగు డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి. రెండవ జోన్లో బాసరావ్ అయితే వస్తుంది. అందులో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల అయితే వస్తుంది. థర్డ్ జోన్లో రాజన్న అయితే వస్తుంది. అందులో మనం చూసుకుంటే కరీంనగర్, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి. ఫోర్త్ జోన్లో భద్రాద్రి జోన్ ఇది. ఇందులో కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి. ఫిఫ్త్ జోన్లో యాదాద్రి అయితే వస్తుంది. సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదగిరి, జనగాన్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి. సిక్స్త్ జోన్ చార్మినార్ కిందకు వస్తుంది. ఇది మెచ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి. సిక్స్త్ జోన్ మనం చూసుకుంటే సెవెంత్ జోను జోగులాంబ అయితే వస్తుంది. ఇందులో మనం మహబూబ్ నగర్, నరసారావుపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి జోన్స్ వారీగా ఈ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఆ విధంగా మనకి 95% వేకెన్సీస్ అనేవి ఆ స్థానిక జోన్ అభ్యర్థులకే
కేటాయించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా రిక్రూట్మెంట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే మీరు ఈ పోస్టులకి అప్లై చేయాలంటే తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మొత్తం 1520 పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మొత్తంగా జోన్ 1లో 169, జోన్ 2లో 225, జోన్ 3లో 263, జోన్ 4లో 237, జోన్ 5లో 241, జోన్ 6లో 189, అలాగే జోన్ 7లో 196 పోస్టులు అయితే ఉన్నాయి. 1520 పోస్టులు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇది. అయితే ఎవరైతే గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన వారు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఏ హాస్పిటల్స్లో వర్క్ చేశారు, దానికి సంబంధించిన హెచ్ఓడి లేదా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఏంటి, మీరు ఏ కాంపిటెంట్ అథారిటీ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫైడ్ అనేది తీసుకోవాలి అనేది కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీరు ఎక్కడ వర్క్ చేశారు అనే దాన్ని ఆధారంగా చేసుకుని సంబంధిత అధికారుల నుంచి ఈ సర్టిఫికేట్ అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఫార్మేట్ కూడా మనకి ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఫిల్ చేసి అక్కడికి వెళ్ళి ఈ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోవాలి. తర్వాత ఇది మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఫార్మేట్ అయితే ఇది. అలాగే మనం చూసుకున్నట్లయితే అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన వారికి కూడా ఒక ఫార్మేట్ అయితే ఇచ్చారు. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో పనిచేసిన వారికి కూడా ఒక ఫార్మేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి ఇది అవసరం, వాళ్ళకి సంబంధించిన ఫార్మేట్ కూడా నోటిఫికేషన్లో ఉంది. రెసిడెన్స్ సర్టిఫికేట్కి సంబంధించిన ఫార్మేట్ కూడా నోటిఫికేషన్లో ఉన్నాయి. అలా ఇలా మనకి అవసరమైన అన్ని సర్టిఫికేట్కి సంబంధించిన ఫార్మేట్స్ కూడా ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఇదే విధంగా మనం చూసుకుంటే ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వీళ్ళు కండక్ట్ చేసే పరీక్షకు సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, హెల్త్ ప్రమోషన్, ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్వైఫరీ, హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఈ సిలబస్ నుంచే మనకి ప్రశ్నలు అయితే వస్తాయి. సిలబస్ మీరు సింపుల్గానే ఉంటుంది, కేవలం మీకు ఈ యొక్క మీ యొక్క కోర్ సబ్జెక్ట్ నుండే వస్తుంది, ఎలాంటి జనరల్ సబ్జెక్ట్ నుంచి కూడా రాదు. కాబట్టి ఎవరైతే దీనిపై మంచి పట్టు ఉంటుందో వాళ్ళు ఈజీగా జాబ్ పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా పూర్తి నోటిఫికేషన్ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేయండి. అలాగే యాప్లో క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది, కోర్సు కూడా ప్రొవైడ్ చేస్తాం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.